హాయ్ ఫ్రెండ్స్, నా పేరు కళ్యాణ్. ఫ్రెండ్స్, ఇప్పుడు చెప్పబోయే టాపిక్ ఏంటంటే మీరు మీ ఫోన్లోనే రేషన్ కార్డు అనేది డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో అది ఎలా చేయాలో నేను చూపిస్తున్నాను. సో చాలా సింపుల్ ఫ్రెండ్స్, దీనికి మీరు బ్రౌజర్లోకి వెళ్ళి మీరు నేను క్రోమ్ ఓపెన్ చేస్తున్నాను. సో మీరు మీ దగ్గర ఉన్న బ్రౌజర్ ఓపెన్ చేసి ఇక్కడ ఈపీడిఎస్ అని సెర్చ్ చేయండి. ఈపీడిఎస్, ఇక్కడ ఈపీడిఎస్ తెలంగాణ అని వచ్చింది కదండి. సో ఈ ఈపీడిఎస్ తెలంగాణ మీద క్లిక్ చేసినా పర్లేదు, కింద ఈపీడిఎస్ డాట్ తెలంగాణ డాట్ గవ్ డాట్ ఇన్ అని ఉంది కదా, ఈ రెండిట్లో దేని మీద క్లిక్ చేసినా మనకి మెయిన్ పేజ్లోకి తీసుకెళ్తుంది. ఇలా క్లిక్ చేసినట్టయితే మనకి ఈ విధంగా ఒక పేజ్ ఓపెన్ అయింది కదా ఫ్రెండ్స్, ఫుడ్ సెక్యూరిటీ కార్డ్స్ అని. సో ఇక్కడ మెయిన్ పేజీ ఉన్న లింక్ మీద క్లిక్ చేయండి. ఫ్రెండ్స్, ఈ విధంగా మీకు ఒక పేజ్ వస్తుంది. ఇక్కడ ఎఫ్ఎస్సి సెర్చ్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేస్తే మనం నెక్స్ట్ పేజ్లోకి వెళ్తాం అన్నమాట. ఫ్రెండ్స్, ఈ విధంగా మనకి పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. ఈపీడిఎస్ సెర్చ్ మీద కొట్టినట్టయితే ఇక్కడ మీరు కొన్ని డీటెయిల్స్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. మీది డిస్టిక్ దగ్గర మీ డిస్టిక్ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మీకు ఈ మూడు కాలమ్స్ ఉన్నాయి కదా, ఇక్కడ చూడండి, ఎఫ్ఎస్సి రిజిస్ట్రేషన్ నెంబర్ కానీ, రేషన్ కార్డ్ నెంబర్ కానీ, అలాగే ఓల్డ్ రేషన్ కార్డ్ నెంబర్ కానీ, ఏదైనా మీ దగ్గర ఉంటే ఒకటి ఇక్కడ ఇవ్వండి. చాలామంది దగ్గర ఓల్డ్ రేషన్ కార్డ్ నెంబర్ ఉంటుంది కాబట్టి ఆ ఓల్డ్దే మీరు ఇవ్వండి. ఇక్కడ నేను ఎఫ్ఎస్సి రిఫరెన్స్ నెంబర్ ఇస్తున్నాను. ఈ విధంగా ఇచ్చినాక మీరు ఇక్కడ సెర్చ్ క్లిక్ చేయండి. చేస్తే ఫ్రెండ్స్, ఇది మా రేషన్ కార్డ్ అన్నమాట. సో ఈ విధంగా మీ రేషన్ కార్డ్ అనేది మీకు చూపిస్తుంది. మీరు డౌన్లోడ్ చేసుకోవాలంటే ఇక్కడ పీడిఎఫ్ రూపంలో మీరు కన్వర్ట్ చేసుకోవచ్చు. ఇది ఇక్కడ క్లిక్ చేసి షేర్ బటన్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ ప్రింట్ అని ఉంది చూడండి. ఇక్కడ కొంతమందికి ప్రింట్ అని ఉంటుంది, అలాగే కన్వర్ట్ టు పీడిఎఫ్ అని ఉంటుంది. సో నా దాంట్లో ప్రింట్ అని ఉంది, నేను అప్డేట్ చేశాను అందుకనే నాకు ఇట్లా ప్రింట్ అని చూపిస్తుంది. కాబట్టి నేను ఈ విధంగా వెళ్ళి మీకు చూపిస్తాను ప్రింట్ అని. ఇక్కడ చూడండి, సేవ్ యాజ్ పీడిఎఫ్ ఉంది. సో ఇక్కడ మనం దీన్ని పీడిఎఫ్ రూపంలో కూడా మనం మార్చుకోవచ్చు అన్నమాట. ఇక్కడ పీడిఎఫ్ అని ఉంది కదా, సో దీని మీద ఒకసారి ట్యాప్ చేయండి. ఇక్కడ డౌన్లోడ్లో పెట్టుకొని నేను దీన్ని సేవ్ చేస్తున్నాను అన్నమాట. ఈ నా పీడిఎఫ్ అనే ఫైల్ని ఇక్కడ డన్ కొడితే సేవ్ అయిపోయింది.